హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఇంట్లో. ఇలాగెలా ఉన్నారు అందరు? బాగున్నారు కదా? ఈరోజు కూడా ఒక మంచి సోప్ అయితే మీ ముందుకు వచ్చేస్తున్నానండి. ఈరోజు సోప్ అయితేనే స్కిన్ వైట్నింగ్ సోపేనండి. ఈ స్కిన్ వైట్నింగ్ సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. తప్పకుండా చూడండి, ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది ఈ సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా. ఈజీగా మన కిచెన్లో దొరికే ఐటమ్స్తోనే మనం ఈ సోప్ అనేది తయారు చేసుకోవచ్చునండి. ఎక్కువ టైం పట్టదు, తక్కువ టైంలోనే మనం ఈ సోప్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా ఈ సోప్ మనం తయారు చేసుకొని మనం డైలీ యూజ్ చేసినామంటే మన స్కిన్ అనేది కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. అలాగే మన స్కిన్ పైన ఉండే పింపుల్స్ కానీ, లేదంటే బ్లాక్హెడ్స్ కానీ, లేదంటే మనకి ఎక్కువ నిద్ర తక్కువైనప్పుడు కంటి కింద అనేది బ్లాక్ కలర్లో అయితే ఉంటుంది, అదంతా కూడా ఈజీగా తొలగించేసి మన స్కిన్ అనేది స్మూత్గా షైనింగ్గా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లల స్కిన్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా వచ్చింది ఈ సోప్ మనం యూజ్ చేసినామంటే కదా. నేను యూజ్ చేసినాను కాబట్టి నాకైతే మంచి రిజల్ట్ అనేది వచ్చింది, నాకు యూస్ఫుల్ అయింది, మీ అందరికి కూడా యూస్ఫుల్ అవుతుందని నేనైతే ఈరోజు ఈ వీడియో మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. లేట్ చేయకండి, ఈ సోప్ ఎలా తయారు చేయాలనేది వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. అలాగే మీరు ఇంకా లైక్ చేయండి కానీ లైక్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకా ఈ సోప్ ఎలా తయారు చేయాలనేది కూడా వీడియోలోకి వెళ్ళాము. ఇక్కడైతే కన్నా ఒక క్యారెట్ తీసుకున్నాను, కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను, ఒక 2 స్పూన్లు అనేది బీపీని తీసుకున్నాను, విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది తీసుకున్నాను, సోప్ బేస్ అయితే తీసుకున్నానండి. మీ దగ్గర సోప్ బేస్ లేదంటే కన్నా పేర్ సోప్ అనేది తీసుకోవచ్చు. ఈ క్యారెట్ కడిగేసుకొని మనం పైన తోలు ఏం తీయాలని అవసరం లేదండి. ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ ఉప్పులన్నీ కూడా వేసేసుకోవాలి. క్యారెట్ ఉప్పులు అయితే కన్నా మూత పెట్టేసుకొని ఒకసారి మిక్సీ పెట్టుకొని స్పూన్తో అంతా కూడా దగ్గరికి తీసుకొని మనకు మెదగలేదంటే కన్నా మనం 1-2 స్పూన్లు అనేది రోజ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మెదిగితే కన్నా రోజ్ వాటర్ ఏం అవసరం లేదు, మెదగలేదంటేనే మనం వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రోజ్ వాటర్ వేసేసినా మూత పెట్టేసి మెత్తగా మనం పేస్ట్ మాదిరి చేసేసుకుని ఇప్పుడు మనం ఈ పేస్ట్ని ఏం చేయాలంటే కన్నా ఫిల్టర్ అనేది చేసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని ఒక చిన్నది అనేది ఫిల్టర్ అనేది తీసుకొని మనం ఈ మాదిరిగా ఫిల్టర్ అనేది చేసుకోవాలి. లేదంటే మీరు మామూలుగా క్లాత్లో అయినా చేసుకోవచ్చునండి, లేదంటే ఈ మాదిరిగా ఫిల్టర్లో అయినా చేసుకోవచ్చు. మామూలుగా అంత పేస్ట్ అంతా కూడా ఈ మాదిరిగా అనేది మనం జ్యూస్ మాత్రం తీసుకోవాలి, మొత్తం ఇలాగే తీసేసుకోవాలి. చూడండి, ఈ మాదిరిగా మనకి ఈజీగా వచ్చేసిందండి జ్యూస్ అయితే కన్నా మొత్తం ఇలాగే చేసేసినాను. చూడండి, నాకైతే కొద్దిగానే వచ్చింది, ఒక 3 స్పూన్లు అయితే వచ్చింది అంతా కూడా. ఇందులో అయితే కన్నా బీపీటీ కూడా వేసేసుకొని విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా కట్ చేసేసుకొని వేసుకొని బాగా ఉంటలు లేకుండా మనం మిక్సింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత మనము కోకోనట్ ఆయిల్ తీసుకున్నాం కదా, 1-2 స్పూన్లు అనేది కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసినాక లాస్ట్లో మనం కోకోనట్ ఆయిల్ అనేది వేసుకోవాలి. మీరు కోకోనట్ ఆయిల్ బదులు బాదం ఆయిల్ కూడా వేసుకోవచ్చునండి, చాలా మంచిది మన స్కిన్కి అయితే కన్నా. మనకి ఎక్కువ స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది కదా, డ్రై కానీకుండా మనకు స్కిన్ అనేది స్మూత్గా ఉండేకి చేస్తుందండి ఈ కోకోనట్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ. కలిపేసి పక్కన పెట్టేసుకొని సోప్ బేస్ అనేది ఈ మాదిరి కట్ చేసుకోవాలి. మీరు తురుముకోవచ్చు, లేదంటే గ్రేట్ చేసుకోవచ్చు, లేదంటే ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న పీసులు కట్ చేసుకున్నాను. ఇక్కడ స్టీల్ గిన్నెలో సోప్ అంతా కూడా వేసేసుకొని ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని డెక్సీలో నీళ్ళు వేడి చేసుకొని నీళ్ళు వేడైనాక సోప్ గిన్నె అనేది ఈ మాదిరి పెట్టేసుకొని సోప్ అనేది మనం మెల్ట్ చేసుకోవాలి. డబుల్ బాయిలింగ్లో చేసుకోవాలండి మనమైతే కన్నా, డైరెక్ట్ మాత్రం చేయకూడదు. ఈ మాదిరిగా స్పూన్ తీసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటా ఉన్నామంటే మనకు సోప్ అనేది తొందరగానే మెల్ట్ అయిపోతుంది. స్టవ్ మాత్రం ఆయిల్లో పెట్టకూడదు, మీడియంలో పెట్టుకొని సోప్ అనేది మెల్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే ఫాస్ట్గానే మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు అంతా కూడా మెల్ట్ అయిపోయినాక ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి మనమైతే కన్నా. నాకు ఈ పేస్ట్ అంతా కూడా 3 స్పూన్లు వచ్చిండదండి, అంతేనే ఎక్కువ ఏం రాలేదు. నేను సోప్ బేస్ అయితే కన్నా 100 గ్రాములు తీసుకున్నాను, పేస్ట్ అయితే కరెక్ట్గా 3 స్పూన్లు వచ్చింది. ఇదంతా కూడా వేసేసినాక బాగా వంటలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి. ఈ పేస్ట్ మనకు ఆ సోప్ బేస్ అంతా బాగా మిక్సింగ్ అయ్యేలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. వంటలు కట్టకుండా మనం బాగా మిక్స్ చేసుకునే ఉంటే వంటలు కట్టదు. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సోప్ మోల్డ్ అయితే తీసుకోవాలి. నేనైతే సోప్ మోల్డ్ అయితే తీసుకున్నానండి. మీ దగ్గర సోప్ మోల్డ్ లేదంటే కన్నా మామూలుగా ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా, ప్లాస్టిక్ డబ్బాలలో కూడా చేసుకోవచ్చు. ఏమంటే కొద్దిగా కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే వ్యాజిలిన్ కానీ అప్లై చేసి అప్పుడు మనం సోప్ బేస్ అనేది వేసుకున్నామంటే మనకు సోప్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. నేనైతే కోకోనట్ ఆయిల్ అప్లై చేసి ఈ మాదిరిగా సోప్ అయితే అంతా కూడా అందులో వేసుకుంటాను. నాకైతే 2 సోప్స్ వచ్చినాయండి పెద్ద సైజు. మనం షాప్లో నుంచి తెచ్చుకుంటే సోప్ ఏ సైజులో ఉంటుందో
కరెక్ట్ గా అదే సైజ్ లో నేనైతే సోప్ అయితే తయారు చేసినాను. సోప్ చూడండి ఇక్కడైతే గట్టిగా అయిపోతా ఉంది. ఈ సోప్ మనకు గట్టిగా కావాలంటే గనుక బయటనే ఒక రోజంతా అలాగే వదిలేసినామంటే గనుక సోప్ అనేది గట్టిగా అయిపోతుంది. నేను బయటనే 24 గంటల సేపు అలాగే వదిలేసినాక సోప్ గట్టిగా అయిపోయినాక చూపించా చూడండి ఎలా వచ్చేది కూడా. ఇక్కడ చూడండి సోప్ అనేది గట్టిగా అయిపోయింది. ఒక్క రోజంతా అలాగే వదిలేసినానండి. సోప్ అనేది పర్ఫెక్ట్గా గట్టిగా అయిపోయింది. మనం షాప్లో నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో సోప్ అయితే కనుక సేమ్ అదే మాదిరిగా వచ్చింది అది. చూడండి ఇక్కడైతే కనుక సూపర్ వచ్చింది కదా. ఎక్కడ అంటుకోకుండా సోప్ అయితే ఈజీగా రిమూవ్ అయిపోయింది. మనము కరెక్ట్గా క్వాంటిటీలో మనం సోప్ అనేది తయారు చేసుకునేమంటే పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఎక్కడ ఏం మిస్టేక్ కాదు. అసలు మెత్తగనేదే రాదు సోప్ అయితే కనుక. చూడండి రెండు సోప్స్ కూడా కరెక్ట్గా వచ్చినాయి. మనం ఎప్పుడైనా కానీ 100 గ్రామ్ సోప్ బేస్ తీసుకున్నాక ఒక 3 స్పూన్లు అనేది మనం పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటే సోప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి ప్లేట్లో కూడా పెట్టినాను ఎంత బాగా వచ్చిందో సోప్ అయితే కనుక. ఈ సోప్ని మనం డైలీ యూజ్ చేసినామంటే మన స్కిన్ అనేది స్మూత్గా షైనింగ్గా చాలా బాగుంటుందండి. మన స్కిన్ పైన ఉండే ట్యాంక్ కానీ లేదంటే పింపుల్స్ కానీ లేదంటే మనకు పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు కానీ ఉన్నా కూడా ఈజీగా తొలగించేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మాదిరిగా చాలా ఈజీగా మనం సోప్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే చేతికి కూడా అప్లై చేసి చూపించాను చూడండి ఎలా వచ్చేది కూడా. సోప్ చూడండి ఇక్కడ నీళ్ళల్లో అయితే తడుపుతాను ఎలా ఉండేది కూడా. మనకు మెత్తగుండిందంటే ఈ మాదిరిగా నీళ్ళల్లో తడిపినామంటే కానీ ఎరిగిపోతుంది. లేదంటే ఈ మాదిరిగా అమ్మికి మనం రుద్దుతాం కదా, రుద్దినప్పుడు చేతలకి అట్టి పేస్ట్ లాగా అంటుకుంటుంది. సో మీరు కూడా ఏం చేయాలా, ఒక 100 గ్రామ్ అనేది సోప్ బేస్ తీసుకొని ఒక 3 స్పూన్లు అనేది పేస్ట్ అనేది తీసుకున్నారంటే మీరు సోప్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే కనుక ఒక 2 స్పూన్లే వేసుకోండి పేస్ట్ అయితే కనుక. సోప్ బేస్ అనేది ఒక 100 గ్రామ్ కంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. సోప్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఈజీగా వస్తుంది. ఇంకో డౌట్ కూడా అడగచ్చు అక్క, ఈ సోప్ అనేది నూరుగు ఎక్కువ రాదని మీరు అడగచ్చు. నూరుగు అనేది మనం ఇంట్లోనే న్యాచురల్గా మనం సోప్ తయారు చేసింది అయితే ఎక్కువ నూరుగు అనేది రాదండి. కొద్దిగానే నూరుగు వస్తుంది. మనకు నూరుగు ఎక్కువ రావాలనే అవసరం లేదు, కొద్దిగానే వచ్చినా చాలు. ఎందుకంటే మనకు నూరుగు ఎక్కువ వచ్చిందంటే మురికి అనేది తక్కువ వదులుతుంది. మనం ఈ మాదిరిగా న్యాచురల్గా సోప్ తయారు చేసుకొని మనం యూజ్ చేసినామంటే మన ఒళ్ళు పైన ఉండే మురికి అంతా కూడా ఈజీగా తొలగించేస్తుంది ఈ సోప్ అయితే కనుక. మన స్కిన్ అనేది స్మూత్గా షైనింగ్గా చాలా బాగుంటుంది. మీరు నురుగు రాలేదని ఆలోచించద్దు. మనకు నురుగు రాకపోయినా పర్వాలేదు, ఈ సోప్ అనేది మంచిగా యూస్ఫుల్ అవుతుంది మనకైతే కనుక. ఇక్కడ చూడండి సోప్ అయితే అప్లై చేసి కడిగేసినాను ఎంత బాగా వచ్చిందో. ఒక్కసారి మనం ఈ మాదిరిగా మనం సోప్ యూజ్ చేసి ఇంత బాగా వచ్చిందంటే డైలీ యూజ్ చేసి ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంతేనండి ఈరోజు ఈ వీడియో అయితే కనుక మీకు అందరికీ నచ్చిందని అనుకుంటా ఉన్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కనుక. అలాగే మీరు ఇంకా లైక్ చేయండి అయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకా మంచి మంచి వీడియోతో మేము ఉండుకోవచ్చు. అందరూ చాలా బాయ్.